నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు రైతాంగ సమస్యలు పట్టవని మరోసారి పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైంది రైతుల కోసం పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంలో పోరాడుతుంటే బీజేపీ ఎంపీలు బండి సంజయ్ అరవింద్లు నిస్సిగ్గుగా అడ్డుకుంటూ తమకు రైతుల సమస్యల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెబుతున్నారు ఇక వరి కొనుకుంటే కేసీఆర్ను ఉరివేస్తామని డైలాగులు కొట్టే కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కేంద్రాన్ని సరిగా నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు పార్లమెంట్లో బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు రైతుల కోసం వారం రోజులుగా పార్లమెంటు ఉభయ సభల్లో తమ ఎంపీలు పోరాడుతున్న బీజేపీ ఎంపీలు అరవింద్ బండి సంజయ్లు తెలంగాణ రైతులకు మేలు చేయలేని దద్దములుగా మిగిలారని వేములా విరుచుకుపడ్డారు అరవింద్ బండి సంజయ్లు ఎంపీలు కాదా అని ప్రశ్నించారు తెలంగాణ వడ్లు ఎందుకు కొనుగోలు చేరో పార్లమెంట్లో అడగొచ్చు కదా అంటూ నిలదీశారు బీజేపీ సర్కారుకు ప్రజలు రైతుల బాధలు కన్నీళ్లు పట్టవని ఫైర్ అయ్యారు రైతులు చనిపోయినా రాజకీయమే కావాలా కేంద్రంలో ఇలాంటి ప్రభుత్వం ఉండడం తెలంగాణ ప్రజలు దురదృష్టకరమన్నారు గత యాసింగ్లో యాభై లక్షల టన్ను తీసుకుంటామని చెప్పిన కేంద్రం ఇచ్చిన మాటను విస్మరించి కేవలం లక్షల టన్నులు మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు మిగిలిన ఇరవై ఆరు లక్షల టన్నులు మర ఆడించిన నిలదీస్తే వచ్చే యాసింగ్లో బాయిల్ రైస్ వద్దంటూ బలవంతంగా సంతకాలు పెట్టించుకుందని వేముల చెప్పారు లిఖిత పూర్వక హామీ పేరుతో బీజేపీ ప్రభుత్వం నాటకాలు చేస్తూ రైతులను బలి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రంపై ఎంత ఒత్తిడి చేసినా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాత్రం బాయిల్ రైస్ తీసుకునేది లేదని చెప్పడం బాధాకరం అన్నారు రైతులకు నిబంధనలు విధిస్తూ పాలన సాగిస్తున్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులే లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తుందని రైతులే లేకపోతే మోదీ సర్కారే ఉండదని ఆయన హెచ్చరించారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కేంద్రాన్ని ఏమీ అడగడం లేదని మంత్రి వేముల దుయ్యబట్టారు మొత్తంగా పార్లమెంట్లో రైతుల కోసం కొట్లాడకుండా డ్రామాలు ఆడుతున్న కాంగ్రెస్ బీజేపీ ఎంపీల బండారాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బయటపెట్టారనే చెప్పాలి